చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ భారాన్ని తగ్గించడానికి పలువురు ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుకుతున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ఆవిష్కరణలు కూడా చేస్తున్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్న వివిపి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఈ కోవకు చెందిన వారే. పెట్రోల్, విద్యుత్ ఇలా రెండింటి మీద నడిచే ఓ హైబ్రిడ్ బైక్ ను తయారు చేశారు. మెకానికల్ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న పాండియా రుచిత్ భవద్వేష్, మాకడియా నిర్మల్ జయేష్, జాలా సతీష్ భరత్, ప్రొఫెసర్ హార్దిక్ పూర్ పర్యవేక్షణలో ఈ బైక్ ను రూపొందించారు. అందుబాటులోకి ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నా వాటితో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అధిక ధర, తక్కువ రేంజ్, స్లో ఛార్జింగ్ సహా సరిపడా ఛార్జ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడం వంటివి ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంపై సందేహాన్ని కలిగిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకే విద్యార్థులు ఈ సెమీ ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేశారని ఆ కాలేజీ మెకానికల్ విభాగం హెడ్ డాక్టర్ నీరవ్ మణియర్ వెల్లడించారు. ఈ బైక్ ను తయారు చేయడానికి 4 నెలల సమయం పట్టిందని, 1 నెల పాటు దీన్ని పరీక్షించామంటున్నారు విద్యార్థులు. हमने इस बाइक में मेन 2 पावर का यूज़ किया है. 1 मोटर और दूसरा बैटरी है. और हमने लोगों की आसानी के लिए अभी 2 चाबी दी हुई है. 1 चाबी इलेक्ट्रिक के लिए और दूसरी चाबी पेट्रोल के लिए. और दोनों का अलग अलग हमने लीवर दिया है, जिससे क्या होगा, लोगों को कोई दिक्कत नहीं होगी, चलाने में आसानी होगी, इसलिए हमने अलग अलग किया है. अभी ఈ బైక్ మోటార్ కు 4 బ్యాటరీలు అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. గంటకు 40 కిలోమీటర్ల వేగంగా వెళ్లగల ఈ బైక్ ను ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. పెట్రోల్, విద్యుత్ రెండింటికి వేర్వేరు ఎక్సలేటర్లను ఏర్పాటు చేశారు. పెట్రో భారాన్ని, ఎలక్ట్రిక్ బైక్స్ లోని లోపాన్ని అధిగమించేందుకు రూపొందించిన ఈ హైబ్రిడ్ బైక్ వాహనదారుల్ని ఆకట్టుకుంటోంది.